మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కోర్టు రిమాండ్ విధించడం ద్వారా దేశంలో న్యాయం ధర్మం బతికే ఉందని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు అపార నమ్మకం కలిగిందని సంతనూతలపాడి ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. కర్నూలు రోడ్లోని హోటల్ నోవాసిస్ లో రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, దర్శి ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ చేపట్టిన బంద్ ప్రభావం ఎక్కడా లేదన్నారు. చంద్రబాబు జైలుకి వెళ్లడంతో స్వర్గీయ ఎన్టీ రామారావు ఆత్మ శాంతించిందని, లక్ష్మీ పార్వతి కూడా ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళులర్పించారన్నారు. చంద్రబాబు లోపలికి వెళ్లడం టీడీపీ నాయకులే సంతోషిస్తున్నారన్నారు. భారతదేశంలో చట్టం న్యాయం బతికే ఉందని ఈ రోజున నారా చంద్రబాబు నాయుడిని రిమాండ్ చేయడం ద్వారా సామాన్యులకు ప్రభుత్వం మీద అపారమైన నమ్మకం పెరిగింది. ఈ ప్రభుత్వం దొంగలను శిక్షించిద్దని, అతను ఏ స్థాయిలో ఉన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని, నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం ద్వారా దొంగలందరికీ వెన్నెముకలో వణుకుబడుతుంది. ఈరోజు బంధుకు పిలిపించారని ప్రజలు హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు. మీ కళ్ళ ముందే ఒంగోలు పట్టణంలో బంద్ అనే ప్రసక్తే లేదు. ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడే మా సహచరులు ఎవరో చెబుతున్నారు, కుటుంబం కూడా బ్రహ్మాండంగా ఆనందంగా ఉంది. భార్యమైన అయిన లక్ష్మీభారతి ఏమో ఎన్టీఆర్కి ఘన నివాళులు అర్పించింది. లోపల నారా బ్రాహ్మణి గారికి, అలాగే లోకేష్ గారికి, వారి సతీమణి గారు ఈ పేడ విరిగిపోయింది, ఇతను మనం భరించలేకపోతున్నాం, ఈ పెద్ద గుదిబండ అయిందని చెప్పి ముసలివా అయిన చంద్రబాబు నాయుడు పేడ వదిలించుకున్నామని కుటుంబమే అనుకుంటుందని మా వాళ్ళు చెబుతుంటే అది నిజమేనేమో అనిపిస్తుంది. పార్టీ శ్రేణుల్లో కదలిక లేదు, ప్రజలకు అసలు పట్టే ప్రసక్తే లేదు. నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేటువంటిది ఈ రాష్ట్రానికి అత్యవసరంగా జరగవలసినటువంటి ప్రక్షాళనగా ప్రజలు భావించబట్టే ఈ రోజున పిన్ డ్రాప్ సైలెన్స్కి రాష్ట్రం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద రుద్దాలని, గౌరవ ముఖ్యమంత్రి గారికి అరెస్ట్కి ఏదో కక్షసాధింపు చర్యగా చూపించాలని కుటిల రాజకీయాలు మళ్ళీ ప్రారంభించినాయి. ఎల్లో మీడియాలు మళ్ళీ మేము ప్రకటిస్తున్నాం, ఈ రాష్ట్రంలోని దొంగలందరికీ అలాంటి శిక్షే పడుతుంది. అలాగే సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ పదే పదే తోలనాడటం, అపహాస్యంగా మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ విధంగా మాట్లాడటాన్ని పూర్తిగా ఖండిస్తూ, మీరు నోటిని అదుపు పెట్టుకోండి. మీరు ఒక సినిమా యాక్టర్, మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మిమ్మల్ని చూడటానికి చిన్నపిల్లకాయలు, పేదవాళ్ళు, ఈ లోకం తెలియని వాళ్ళు ఏళ్ళో చప్పట్లతో గందరగోళంగా రోడ్ల మీదకి వస్తుంటే అదంతా చూసి మీరు ప్రజలు నా వైపు ఉన్నారని అపోహల్లో ఉన్నారు. దయచేసి తప్పును తప్పుగా ఖండించమని చెప్పి అంటున్నాను. మీ అన్నయ్య గారు ఎంత హుందాగా రాజకీయాలు చేసి పక్కకు తప్పుకున్నారో మీ కళ్ళ ముందు మీరు చూశారు. మీకు హుందాతనం లేదు, వల్గారిటీ ఎక్కువైపోయింది. కార్ల మీద తత్మంటే కార్ల మీద బాస్పెట్లు వేసి కూర్చుంటున్నారు. ఏం సాధిద్దామని? ఓ దొంగకి సపోర్ట్గా నిలబడటం కోసమైనా నువ్వు ప్రశ్నించడానికి పార్టీ పెట్టింది? ఓ దొంగను అరెస్ట్ చేస్తే ఆ దొంగను కాపాడటం కోసం నువ్వు ర్యాలీలు చేస్తావా? అదేనా అని నిజాయితీ? అదే దొంగ భూములు దోచుకున్నాడని, అమరావతి భూములు దోపిడీ చేశాడు చంద్రబాబు నాయుడు అని మీరు తాడేపల్లికి వచ్చి వెంకటరాజుపాలెమో ఏదో గ్రామంలో పెరుగన్నం తిన్నమాట వాస్తవం కదా వెంకటాయపాలెంలో, ఆ దొంగ ఇప్పుడు ఎలా దొరయ్యాడు? నువ్వే సమాధానం చెప్పాలి. మిమ్మల్ని మేము ప్యాకేజ్ స్టార్ని మేము ఎప్పుడు అట్లా మీరు చెప్పుకుంటున్నారు నేను ప్యాకేజ్ స్టార్ని అని ఈరోజు ఒక సోషల్ మీడియాలో చూశాను. ఉన్న పార్టీని తగలబెట్టుకొని పోయే పార్టీని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తున్నాడంట. తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచకుండా పక్క పార్టీ అయిపోతుంటే దాన్ని కాపాడటానికి ఎవడాన్ని ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ప్రయత్నం చేస్తాడా? ఆ ఘనకార్యం పవన్ కళ్యాణ్కి చెందింది. అలాగనే సిపిఐసిపిఎం పార్టీలు అంటే ఎంతో కొంత ఈ సమాజంలో కొంత గౌరవం ఉంది. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడికి మద్దతు పలకటం ద్వారా వాళ్ళ నైతిక స్థాయి ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా దిగజారిపోయింది అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఈ రాష్ట్రానికి శుభం జరిగింది, ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, మళ్ళీ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే, ఆయన అంతా చూసుకుంటాడు, బ్రహ్మాండంగా పరిపాలిస్తాడు. ఒక సామాన్య పౌరుడికి ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరుగుతుందనే ఒక భరోసా అనేది ఇంకా పెరిగిందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎన్నో ప్రయత్నాలు చేసి ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లలో తీసుకొచ్చి పెద్ద పెద్ద లాయర్లు పెట్టినా కూడా తప్పు చేశాడని చెప్పి నిరూపించబడడం మూలాన ఆయనకు రిమాండ్కి పంపడం జరిగింది. సో తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఇలాంటి ప్రజాధనాన్ని దోచుకునే వాళ్ళని ఎవరు కూడా ఉపేక్షించడం దానికి ఇది ఒక నిదర్శనం. తప్పనిసరిగా ఆయనకి రిమాండ్తో పాటు మళ్ళీ జైలు శిక్ష పడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.